శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ శనీశ్వరుడు యొక్క వక్రగతి అనేది మే 23 నుండి ఆరంభమవుతుంది. ఇలా ఆరంభమైనప్పుడు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ మూడు రాశి వారికి దానికి ప్రభావం ఎలా ఉంటుంది. ఇక రెట్రోగ్రేషన్ అనేసరికి కర్కాటకంలో 7వ భావంలో ఉంటున్నాడు కాబట్టి రెట్రోగ్రేషన్ అనేది మన శ్రవణ నక్షత్రం 3వ పాదం మీదకి, తర్వాత 2వ పాదం మీదకి వస్తాడు జూలై 22 తర్వాత. ప్రస్తుతానికి మే 23 నుండి మనకు శ్రవణ నక్షత్రం 3వ పాదం మీదకి వస్తున్నాడు అనమాట. సో ఇదేంటంటే ఈ మోషన్ ఈజ్ ఇన్ రెట్రోగ్రేషన్, మోషన్ ఈజ్ గోయింగ్ అంటే బ్యాక్ వెనకాలకి వెళ్తాడు. రెట్రోగ్రేషన్ అంటే వక్రం, వక్రం అంటే వెనక్కి వెళ్తున్నాడు. వెనక్కి వెళ్తున్న మూమెంట్ ఏంటంటే మనకు కొన్ని కొన్ని అంశాలు కర్కాట రాశి వరకు ఏంటంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయి వైవాహిక కోర్టు వ్యవహారాలు, లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ సెటిల్ అయిపోయి ఇంకా క్లియరెన్స్ అయిపోయాయి. ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుంది, అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్ అయిపోవచ్చు ఇద్దరు కలిసి కూర్చుంటే. ఇటువంటి ఏమైనా ఒక ఇష్యూస్ కానీ అలా ఉంటే మాత్రం అది మళ్ళీ సెటిల్ అయినట్టుగా అయ్యి మళ్ళీ అది రెక్టిఫికేషన్ అవ్వకుండా నార్మల్కి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం జాగ్రత్త పడాలి. సో అలాగైనా కూడా మీరు కంగారు పడకండి. ఇదేంటంటే బికాస్ ఆఫ్ సాటర్న్ ఆల్మోస్ట్ అయిపోయిందని కూడా కొంతవరకు ఆపుతుందని చెప్పచ్చు అన్నమాట. అలాగా అలాగే మనకేంటంటే ఒక ఇంటి తగాదాల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే వంశ పారపర్యాపరంగా ఉన్న ఆస్తుల గురించి మనం డిస్కషన్స్కి వచ్చినప్పుడు అది ఆల్మోస్ట్ అన్నదమ్ములకి ఇది భాగాలు ఇవ్వాలనుకుంటూ నా భాగం నాకు వస్తుంది ఇంకేమన్నా వరి అవ్వక్కర్లేదు అనుకున్న ఆ తరుణంలోని ఏదో ఒక రీజన్ వలన పేపర్లో ఏదో ఒక మిస్టేక్ జరగడం వలన అదేంటి అవుతుందంటే మళ్ళీ కొంతకాలం ఒక అవుతుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు మంచి నేమ్ ఫేమ్తో ముందుకెళ్ళిపోతున్నాడు. బికాజ్ రాజకీయ నాయకులకైనా సరే అధిష్టానం రాజకీయ నాయకులు భార్యాభర్తలు లాంటి వాడు, వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉండవాళ్ళు. వాళ్ళిద్దరు ఏంటంటే ఒకనొక సమన్వయం పరుచుకుంటూ వెళ్తుంటే ప్రజలకు ఏమైనా చేయగలుగుతారు. సో ఇంకా ఆల్మోస్ట్ నాకు ఏమో మినిస్టర్ పోస్ట్ ఉన్నో లేకపోతే నాకు ఫలానా పోస్ట్ ఉన్నో ఏదో ఒకటి వస్తుంది, ఇంకా అనుకున్న పేపర్స్ ఫైలింగ్ అంతా అయిపోయింది, ఇంకేముంది రేపు ఏళ్ళు చెప్పేస్తారులే అనుకున్న టైంలో ఒక స్పెసిఫిక్ కారణంలో అది అవుతుంది అలాగా. సో ఆగడం అన్న దానికి ఏంటంటే అయిపోయింది అన్నదాన్ని ఆగుతుంది, కంగారు పడక రెండేళ్ళ తర్వాత అదే పని జరుగుతుంది. అది నేను కర్కాటక రాశిలో చెప్పగలుగుతాను. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే మనకు మెయిన్గాను ఎటువంటి ఇబ్బందులు అయితే జరగవు, కానీ ఓన్లీ ది వర్క్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే సంఘటనలో మాత్రం ఏదైనా ఇష్యూస్ ఉంటే క్లోజ్ అయిపోతాయనుకున్నది మళ్ళీ ఓపెన్ అయ్యి అది కొంచెం పెద్దది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమన్వయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు సింహరాశి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇదంతా ఆరో ఇంట్లో జరుగుతుంది, ఆరోగ్య స్థానంలో జరుగుతుంది. మెడిసిన్స్ ఇచ్చుకున్నాం అన్నీ బాగానే ఉంది, వన్ ఇంటికి వచ్చేలేంది, ఒక పర్టికులర్ రోగం వచ్చి వెళ్ళిపోయింది మన ఇంటికి రాదు, మనం ఏదో వ్యాక్సినేషన్ చేసుకున్నాం అనుకుని ఇంకేమైనా హ్యాపీగా గెంతిద్దాం అనుకునే తత్వం ఉన్న వ్యక్తులు కర్కాటక రాశి వారు, మనకేం అంటే సింహరాశి వారు మనకేం కాదని ఒక ధైర్యంగా ఉండే వ్యక్తులు ఉండవాడు. అలాంటి వ్యక్తులను కూడా ఆరోగ్య స్థానంలో శని మూమెంట్ ముందు వెనక అవుతున్న టైంలోని డెఫినెట్గా ఎగ్జిట్లో పార్ట్ ఆఫ్ ది బాడీకి దిగువ భాగంలోని డిస్టర్బెన్స్ ఇంత ముందుగానే వచ్చి ఉంటే అయిపోయింది పోయిందనమాట అది మళ్ళీ వచ్చి చూపించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఒక ఆరో ఇంట్లో పాపగ్రహాలు ఉంటే మంచి జరుగుతాయని చెప్తారు. ఏదైతే మనకు మంచి జరుగుతుంది అయిపోయింది ఇంకా ఏముంది డీల్ అయిపోయి మంచి జరగబోతుంది, మనకు 100,000 రూపాయలు ప్రాఫిటో 10,000 రూపాయలు ప్రాఫిటో ఏదో జరగబోతుంది అనుకున్నది డీల్ అయిపోయింది అక్కడ ఆపి పెండింగ్లో పెట్టి చూసారు మన వాళ్ళు శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి 10 రోజులు తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఒక్కొక్కసారి శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఆపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శాంక్షన్ లెటర్ ఇచ్చారంటే ఇన్ ప్రిన్సిపల్ బట్ స్టిల్ వీ వాంట్ టు వెరిఫై సర్టెన్ థింగ్స్ అని అంటారు చూసారా, అప్పుడు మనం ఏం చేయాలో తోచదు అది ఏంట్రా బాబు ఇలా ఆపాడు అనుకుంటారు. అలాంటి సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫైల్ ఈజ్ గోన్ బట్ అయిపోతుంది, ఇన్నాళ్ళు చేసిన వృధా అయిపోయేటట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అటువంటి. అలాగే మన ఏంటంటే చదువుకునే విద్యార్థులు కూడా ఎవరైనా ఉంటే నిజంగా సింహరాశి వారు అలాంటి వాళ్ళు ఉంటే ఆ సింహరాశి మీద గురుదృష్టి పడింది కాబట్టి కొంచెం ఓవర్కమ్ అవుతారు. ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్స్ ఏమైనా పెడితే ఈ 2 నెలల కాలంలోని డెఫినెట్గా ఓవర్కమ్ అవుతాయి, కానీ కావాల్సినంత మార్కులు రాకపోవచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ టు కన్సిడర్. తర్వాత మనం వచ్చేదంటే కన్యారాశి వారికి. కన్యారాశి వారికి పంచమ స్థానం ఉంది కాబట్టి ఒక పిల్లల్లో మీద ఒక ప్లానింగ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ రిట్రాగ్రేషన్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సు చదవాలని అనుకున్నాడు పిల్లవాడు, ఆ కోర్సు చదవడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం, ఖర్చు అయిపోయింది కదా కట్టేశాం. తర్వాత ఏదో ఒక కారణంలో ఏంటంటే ఆ కోర్సు కంప్లీట్ కాదు, పెండింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో 5,000 ఇంకో 10,000 ఖర్చు పెట్టాలి, లేకపోతే అది యాక్టివేట్ అవ్వదు, అలాంటివి ఏం జరగచ్చు. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ చిల్డ్రన్స్, పెట్టిందే మళ్ళీ పెట్టడం, ఖర్చు పెట్టిందే ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్ చేసిందే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి కొంత మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం కన్యారాశి వారికి పిల్లలకు ద్వారా జరిగే అవకాశం ఉంది. 5th హౌస్ సాటర్న్ మోషన్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి 5th హౌస్ తెలిసిపోతుంది చిల్డ్రన్స్ కాబట్టి
అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే మన పూర్వాశ్రమంలో సంపాదించిన కొంత ధనం ఏదైతే ఉందో, ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, అవి కొంచెం మనం ఏంటంటే ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా పడుతుంది. ఈ యొక్క రిట్రాగ్రేషన్ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏమంటే ఇక్కడ రిట్రాగ్రేషన్ ఉంది, దాని ప్రభావం ఉంది, ఇవి రెండు ఫైన్. బట్ ఏంటంటే ఖర్చు పెట్టిందే మళ్ళీ అది కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక ఎసెన్షియల్ వస్తువు తీసుకున్నారు పిల్లల కోసం అని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేటర్ తీసుకురాకుందాం, బాగుంది, ఒక 5000 రూపాయలు పెట్టి కొన్నారు, యాక్సిడెంటల్గా అది విరిగిపోతుంది, కింద పడి విరిగిపోయింది, బట్ అట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హిమ్. ఏం చేస్తారు, విరిగిపోయిన బాగు చేయలేం కదా, మనం ఏం చేస్తాం, సరే ఇంకోటి తీసేసుకోవాలి తర్వాత చూద్దాంలే ఖర్చే కదా అంటాం. సో ఏదో రకంగా మనకేంటంటే ఈ 5th హౌస్లో పిల్లల ద్వారా మనకు ఖర్చు కనిపిస్తుంది, విచ్ ఈజ్ నెసెసరీగా కాదా అంటే నెసెసరీగా కనబడుతుంది, ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కనబడుతుంది. మళ్ళీ అదే వస్తువు కొంటాం అనుకోండి, కొనడానికి ఛాన్స్ లేదు. సో అలావన్నీ చూపిస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ పాయింట్ ఇంకోటి ఏంటంటే, మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ ముగ్గురికి కర్కాటకం సింహ కన్యారాశి వారు చూసుకుంటే, కర్కాటకానికి మనం డెఫినెట్గా ఏంటంటే గురుమంత్ర సాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే సింహం వారికి సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం ఉండడానికి. అలాగే కన్యారాశి వారికి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్తే కొంత ఇంప్లిమెంటేషన్, అంటే శని యొక్క మూమెంట్ వల్ల, ఇందుకు శని యొక్క మూమెంట్ రెట్రోగ్రేషన్ అనేది జూలై 22 వరకు 23 వరకు శ్రవణ నక్షత్రం 2వ పాదం మీదకి వస్తాడు, వాళ్ళ 3 నుండి 2కి వస్తాడు అక్కడ. సో ఈ రెట్రోగ్రేషన్ మూమెంట్ ఈజ్ దేర్ స్టిల్. సో ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ రెట్రోగ్రేషన్ మూమెంట్ ఉన్నంతసేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటే వెళ్ళండి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యం ఉంటుంది, రాజమార్గం కూడా మీకు కలుగుతుంది. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.